నమస్తే, వెల్కమ్ టు మన్ తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచండి, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. సూపర్ 6 వంద రోజుల్లోనే డక్అవుట్ అయింది, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజాబలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్ కు తెలుసు, మాజీ మంత్రి పేర్ని నాని. ఏబిఎన్ రాధాకృష్ణ అండుకో బెదిరిస్తుంది, వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి. చంద్రబాబులో ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు, వైఎస్ జగన్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 30 మంది నక్సల్స్ మృతి. కాంగ్రెస్ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతుంది, కేంద్ర మంత్రి అమిత్ షా. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి. తెలంగాణ, ఏపీలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు, ఐఎండీ వార్నింగ్. బాలికలు, మహిళలకు భద్రత లేదు, మాజీ మంత్రి హరీష్ రావు. మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కూలుతుంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ కు మోడీ ప్రభుత్వం పంపుతుంది, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఛత్తీస్గఢ్ లో నకిలీ ఎస్బీఐ బ్రాంచ్, ప్రజలకు లక్షల్లో టోకరా. చెన్నై మెట్రో ఫేజ్ 2 కు ఆమోదం, కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. తమిళనాడులో దళితులపై నేరాలు 40% పెరిగాయి, గవర్నర్ ఆర్ఎన్ రవి. 4 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన, మంత్రి కోమటిరెడ్డి. తెలుగు హీరోల్లో నాకు నచ్చిన నటుడు ఎన్టీఆర్, విలక్షణ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటన. మంత్రి కొండా సురేఖపై 100 కోట్లకు మరో దావా వేస్తా, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటన. 5 ఏళ్లలో తలసరి ఆదాయం డబల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. ఆఫ్రికాలోని బుర్కినా ఫాసాలో భయానక ఘటన, గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత. ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి, ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన.